నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే మచ్చ ఈ రోజు నేను మీ అందరి కోసం ఫిష్ ఫ్రై చేయబోతున్నాను మీ అందరి కోసమో అంటే నేను మీ అందరికి ఇవ్వలేను బట్ ఫిష్ ఫ్రై రెసిపీ మీ అందరికి చెప్తాను అంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే పర్టిక్యులర్ గా మనం బయటకు పోయి అరే ఇది లేదు అది లేదు అని చెప్పేసి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంట్లో రెగ్యులర్ గా మనము ఏ ఇంగ్రీడియెంట్స్ అయితే రెగ్యులర్ గా వండుకుంటామో వాటితోనే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా చాలా సింపుల్ అండ్ ఇది పక్కా తెలంగాణ స్టైల్ सो मी अंदर की चूपस्ता फस्टे चापल मंजे गड़गे ने आलरे गड़गे पिनी पिनी पंपचिंद चापल तमि साईरा माला तम साईगाड़ी मल्ल आड़ वीडियो चूसी ने चापल माला साइन पेर चपना चापल चूपस्ता इपू मंजुना चापल कदा नार्मल चापल के मोतम मसाला विटाली अट्ठा ओके ना नुक चापल चूपचिंद चाले गाँनी सो चापल नीस पक्क टेंपररी सो इपड़े चेयरेंटे नारायण दिना गिन्नला मन फस्टम चेयरेंटे को एंतना जस्ट चिटकेट की कुछ मीद पसपेवाली दा तरवा साल्ट अंटे मन अर्थम कदा एंता सो ने साल्ट मन अन्नी चापल कल ने साल्ट अंटे वन एंड हाफ टी स्पून अंड कारम पोड़ी मन सरीपड़ा अंटे थ्री टेबल स्पून आफ मिर्ची पाउडर थ्री टेबल स्पून अंटे स्पाइसी एक्व तिने वाले एक्व दान तर्वाता कॉर्नफ्लोर उंटे ओके लेकपोयिना सरे चलता ओके इंत थ्री टेबल स्पून आफ कॉर्नफ्लोर दा तरवा लाइट अलमेलगड मंजे सो एम सर मन की अलमेलगड तो टेस्ट मंजी वस्तुबी टू टेबल स्पून अलमेलगड वे मन स्पून इंको स्पून इध मन इंट मम्मी इंट्लो नूरी सो ई रे स्पून अलमेलगड नेक्स्ट कुछ मिरियाल पड़ी वे इतने मिरियाल पड़ी मन इंट ले मिरियाल दी आचे दा तो अच्छे इन मिरियाल ओ पद मिरियाल जस्ट इन मिरियाल इंको इंका एक्व कारम तुम्हारे कारम तीन मिरियाल पड़ी रेडी जस्ट लाइट इतला इंत ओके एक्चुअली धनिया पड़ी वेयी काकते इंट्लो धनिया पड़ी ले धनिया पड़ी मन इप्कू धनिया फ्राई चेसी मिक्सी पट्टी धनिया पड़ी वस्तम रेडीमेड मन को सो कुछ सेप इला धनिया वेड़े वेड़ी दिन मिक् पड़ता धनिया लाइट दिल्ली मन की धनिया वेता मन मंच वासन वस्तु अं कलर को चेंज कदा अब मन धनिया मिक् पटे धनिया मैं वेड़ा मंच वासन वस्तु मैं इंटे बिहाइंड द सीन्स एम जरूत इध ने अन्ट मिक् मम्मी वस्त धनिया पड़ी फ्रेश धनिया पड़ी रेडी आईपाइन जस्ट स्पून इंत गिंत सरपत इंकोल इंको चिटकड़े सरपतनी दीन तरह मनमेम चेयरेंटे लाइट आई मिक्स दी सड़ा ओके ने मंजे वो नून
దీని తర్వాత ఏం చేయాలంటే స్పూన్ తో కలపాలి దీని మొత్తం సో నూనె పోసి ఇట్లా కలిపినాం కదా ఇట్లా దగ్గరికి అయిన ముద్ద ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకోవాలి పేస్ట్ లా చేయాలి దీని మొత్తానికి ఇట్లా పేస్ట్ లాగా చేయాలి ఇప్పుడు అప్పటిండి బానే రికార్డ్ చేస్తున్నాడు మా తమ్ముడు ఇప్పుడు మా తమ్ముడికి ఒక చిన్న టెస్ట్ ఏమేం చేసానో చెప్పురా మన ఆడియన్స్ అందరి కోసం ఇలా ఏమేంంద్రా ఉప్పు కారం అలమిలిగడ్డ ఇది ధనియాల పొడి మిరియాలు మిరియాలు ఏలేరా మిరియాల పొడి మిరియాల పొడి ఇంకేమేషను జర నూనె పోసినో జర నీళ్ళు పోసినో కలిపినో నీళ్ళు అనరా నీళ్ళు అంటారు నీళ్ళు అంటారు ఇంకా కొన్న ఇట్లా నీళ్ళు పోసినా చేతోన కలపాలా సార్ చేతోన వద్దురా మళ్ళా హైజీనిక్ 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 ఇప్పుడు చేయితోనే ఆ చేపల గుద్దుతాం కదా సో మొత్తానికి మనము చేప ఫ్రైకి ఏం చేసినాం పేస్ట్ రెడీ చేసినాం ఇప్పుడు ఇది చేపలకు ఎట్లా గుద్దుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ స్పూన్కి కూడా మసాలా ఉంది కదా ఎందుకు వేస్ట్ చేసాం ఇంకా చేపలు కడగాల్సిన అవసరం లేదు మనకి ఒక ప్లేట్ తీసుకుందాం మమ్మీ ఒక ప్లేట్ ఇయ్యే మొత్తానికి మా సాయి గారు చెప్పినట్టు నేను ఇక చేతులతోనే కలిపేసిన మళ్ళీ కడుక్కున్నా మంచిగా హ్యాండ్ వాష్ పెట్టి సో ఇప్పుడు ఏం చేయాలంటే చేప ముక్కలు ఉంటాయి కదా చేప ముక్కలను ఇట్లా డిప్ చేయాలి మంచిగా వెనక ముందు కింద మొత్తం ఇట్లా చేసినే చేసినట్టు ఇట్లా పక్కకు పెట్టుకోవాలా మళ్ళీ ఇంకొకసారి ఇట్లా మొత్తం మంచిగా అంటారా ఇట్లా చూస్తున్నారా సాయి ఇన్వే చేయాలి ఫ్రిజ్ లో పెడతావా మళ్ళా ఫ్రిజ్ లో 2 గంటలు డీ ఫ్రిజ్ లో పెట్టా ఏయ్ 2 గంటలు ఎందుకు 2 గంటలు కాదులే గాని మరి ఒక గంట 15 నిమిషాలు ఆలు మామూలు ఫ్రిజ్ లో అయితే ఒక గంట పెట్టాలా అంటే ఫ్రోజన్ డీ ఫ్రిజ్ లో పెట్టేదుంటే ఏం చేయాలంటే ఒక గంట మినిమం అర్ధ గంట దా గంట పెట్టాలా ఇక్కడ చూడ ముక్కలు చూపి ఎట్లా కలుపుతున్నా మసాలా దానికి ఖతర్నాక్ ఇట్లా మంచిగా కారం మామూలు కారం కాదు అసలుకి ఇక్కడ ముందే సాటర్డే ఇయాల ఇచ్చుకోవాల శనివారం రోజు చేపలు తినలేరా అర్థమైతలేదు మనం ఇంట్లో చేస్తుంటే మొత్తం మన కాలి మొత్తం వాసన రావాల ఆరేంజ్ ఉంటుంది చేప ఫ్రై అనుకుంటే మళ్ళీ ఏమనుకుంటారు చేప ఫ్రై మామూలుగా అయితే ఏం చేస్తారంటే చేపలకి చేపలన్నీ ఇట్లా ఒక గిన్నెలు వేసి దాంట్లోనే ఉప్పు కారం వేసి కలుపుతారు కానీ అది కరెక్ట్ కాదు ప్రాసెస్ అంటే తెలిసిన వాళ్ళకి కాదు నేను చెప్పేది తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా అది కరెక్ట్ ప్రాసెస్ కాదు యాక్చువల్లీ అయితే ఇట్లా చేయాలన్నమాట ఏమంటారా సాయి కరెక్ట్ చెప్తాను ఏదన్నా కరెక్ట్ చెప్తా ముక్క మాత్రం మామూలుగా లేదు అండ్ ఇది ఏంటిది రవ్వలు కదా ఇలా ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి ఇది రవ్వలు ముళ్ళు టేస్ట్ ఉంటుంది ఆ ముళ్ళు తక్కువ ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా జర్ర నాని ముక్కకి మంచిగా మసాలా నాకు అంటిందంటే ఇక మామూలుగా ఉండదు ఇంకా ఇదేంటంటే ఇది నార్మల్ రెసిపీ అన్నమాట మరీ అవి ఇవి అంత కలపకుండా మనం ఇట్లా కలిపేసుకోవాలి లాస్ట్కి వైశ్యతేజ్ వాళ్ళ ఈ రెండు చేప ముక్కలు ఉన్నాయి కదా సత్వలో ఏవో అన్నాడు మా తమ్ముడు ఫోన్ చేస్తే అడిగిన ఏం పేర్లు రా సాయిరామ్ అని చెప్పేసి అడిగితే చెప్పిండు ఆడే చెప్పిండు చేపలు కూడా ఆడే తీసుకొచ్చిండు మై ఫిష్ స్పాన్సర్ ఇస్ మై బ్రదర్ సాయిరామ్ పెద్ద పెద్ద ఉన్నాయి చేపలు అవి ఆ ముక్కలు కూడా మంచిగా ఉన్నాయి బంద వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ముక్కలు అంటే నీట్ గా తెచ్చి చూసేట వాళ్ళకి ఏమనిపిస్తుంది తినబుద్ది అయితే తెచ్చుకుంటారు రే చూడండి అందరు చేప ఈ చేపల ఫ్రై కర్రీ చూడగానే మీరు కూడా తెచ్చుకుంటారు కంపల్సరీ ఇట్లా నేను ఆ రెసిపీ చూసి మీరు కూడా తినాలి ఇంకా లాస్ట్ ఇక రెండు ముక్కలు అమ్మాయి ఇంత పెద్ద ఉంది ఇంకా దీనిలో కలిపి ఇంకానే పెట్టేస్తా బెస్ట్ అది కదా ఈ గిన్నెలు కూడా పడతలేదు కన్ను కూడా ఉంది అన్ను ఉంటాయిరా నానికి కూడా మీ అమ్మ తీసిరేమో అనుకున్నా నేను అనుకుంటే అని తెలుసు రా
మసాలా ఈ గిన్నెల వట్టి పాడేతలేదు గా ఈ చాప ఇంత పెద్దగా పాడైంది చేజుకొకటి వైషుకొకటి చేజుకొకటి వైషుకొకటి అబ్బా కట్లు కూడా పెట్టిచ్చిరు దీనికి అబ్బా కట్లు పెట్టిచ్చిరు అన్నీ పెట్టిచ్చిరు అమ్మా ఇంకా మసాలా కూడా ఇట్లా ఇట్లా మొత్తం మంచిగా కరెక్ట్ కరెక్ట్ వచ్చింది మసాలా మూతాదైంది మసాలా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు చూసిరా మళ్ళీ గట్లు ఉంటుంది నేను చేస్తే కిరాక్ 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 దీని మీద లేచి దీని కండా లేచి ఏడ పడితే ఆడ మసాలా పెడతానే ఉన్నా దాని లోపల కూడా పెట్టిచ్చిరా లోపల కూడా పెట్టను మొత్తం మొత్తం లోపల కూడా భయమేష్ పాడైతుంది ఏడ ముళ్ళు కుసుకుపోయి పాడైతుంది ఆ చేప చచ్చినా సరే నాకేదో బతికిన ఫీలింగే వస్తుంది ముక్కలు ముక్కలు అయితే అది వేరు కానీ దీనికి కూడా మొత్తం నున్నగా రుద్దిన మసాలా అయిపోయిందా ఇది మంచిగా మంచి రుద్దిన కరెక్ట్ రుద్దిన పెట్టియాలి ఒక దుకాణం పెట్టియాలేమో ఇది తలకాయ ఒకటి మిగిలింది ఆ తలకాయ ఎవరు తిని పాడు చేయాలి కానీ దుకలే అట్లా పెట్టేసి తలకాయ ఒకటి మిగిలింది తలకాయ కూడా ఉందా అరే అరే అది కరెక్ట్ అయ్యిందిరా మోతాదు అయింది మసాలా నా ఎక్కువ కాలేదు నా తక్కువ కాలేదు తలకాయ జరి ఇక్కడ దిక్కి చూపెట్టి ఇక్కడ దిప్పు కన్ను చూపియాలరా దీన్ని కన్ను గుడ్డు వీకేసినట్టు గుడ్డిదైంది అది ఇది చాప ఈ ముక్క నుంచి రాసాయి సరే ఇక చూపి మొత్తానికి రెడీ మన చేప ఫ్రైకి ఫ్రై చేసుకోవడానికి సిద్ధం ఇప్పుడే కాదు దీన్ని ఒక 15-20 నిమిషాలు మనం ఫ్రిడ్జ్ లో పెడదాం సరేనా చేప బ్రతుకుంటే మాత్రం ఏ తిరిగా తిట్టుకునేదా నేను వేసిన కారం ఓకే చేయి కడుకుంటున్నా ఆగ్ర అయ్యాను ఇది కూడా కడుకో కడుకో మళ్ళా ఇట్లా పెట్టుకుంటే మండి పాడుతుంది ఇంత హ్యాండ్ వాష్ పెట్టి మంచిగా బాసాలు అంటే రోమో కానీ చేతులు అయితే బాగా కడుకుంటున్నా బాసాలు కూడా దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం చేస్తే ఇప్పుడు చేతులు కడిగేసుకున్నా దీన్ని ఇప్పుడు ఎలా పెడదాం డీఫ్రిజర్లో పెట్టు ఎందుకంటే మన వాడికి ఆగుతలేదు మసాలా వాసన మామూలు వస్తలేదు ఖతర్నాక్ ఖతర్నాక్ వస్తుంది దీన్ని జర ఒక 10 నిమిషాలు చాలు డీ ఫ్రిడ్జర్ లో ఓకే ఏది పెట్టినావా ఆహా సల్ల ఉంటది ఇప్పుడు దీనికి 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి నూనెల ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తాం సో మనం మసాలాలన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 15-20 నిమిషాలు అయితుంది ఇప్పుడు నేను తీస్తా తమ గట్టిగా పట్టేసుకుంది ఇక్కడ మూసు పట్టుకుంది చాట మంచిగా గరం అయింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 2-3 ముక్కలు తీసి అని తీసేస్తా జర చూసి జాగ్రత్తగా చాలా సో మనం ఏం చేయాలంటే చేప ఫ్రై చేసేటప్పుడు మంట సిమ్లో పెట్టాల అర్థమవుతుంది కదా గ్యాస్ స్టవ్ ది సిమ్లో పెట్టాలి నేను ఎంత చిన్నగా పెట్టినా ఏమైతుందంటే ఇట్లా పెట్టడం వల్ల చేపల లోపల కూడా మొత్తం ఉడికిపోతుంది మంచిగా పూలు వెళ్తాయి మంచిగా ఇట్లా ముందులన్నీ మీరు పెద్దగా పెట్టారు అనుకో తొందరగానే కాలుతుంది కాకపోతే ఏమైతుందంటే పైన పైన కాలుతుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అందుకని ఎప్పటికైనా సరే ఏదైనా సరే ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి మళ్ళీ ఏంటంటే చేప ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా ప్లక్కర్ యూజ్ చేయండి ఓకేనా సో దట్ చేప ముక్క మంచిగా పట్టుకోవడానికి వస్తుంది
కిందకి నీరుకి లేపడానికి వస్తుంది ఇట్లా ఓకే నేనైతే जल्दी అంటే తొందరగా ఇట్లా మార్చేసిన కొంచెం టైం పడుతది ఆ చాప ఫ్రై అవుతుంది మంచిగా మెల్లగా చిన్న మంట మీద ఫ్రై చేస్తున్నా మీకు కూడా చెప్తాం ఎట్లైందో మంచిగా గార్నిష్ చేసి చూపిస్తాం मोता फिश फ्राई रेडी आईपैं सो इन नैन टेस्ट ओके ना सेम रेसीपी तो टेस्ट चपंडी एला मुल्लू आड़ा बट इपड़े पोमीदा कदा जरा बहुत निमकाय वेक इंका बहुत कलर टेम्प्टिंग మస్త్ అంటే మస్త్ ఉంది స్పైసీ నిమ్మకాయ విండుకుంటే మాత్రం ఇంకా దేతడే కలర్ చూస్తేనే టెంప్టింగ్ అమ్మ ఏమనుందా మామూలుగా లేదు మధ్య మధ్యలో కావాలంటే పచ్చిమిర్చి కూడా ఇంకా నిమ్మకాయ విండుకొని కొడుకొని తింటే బాగుంటుంది